మా హిమాలయ పర్వత యాత్రలో మిగతా 3 రోజుల కార్యక్రమం ఒకటేలా నడిచింది. హిమాలయ పర్వతాలలో ముందుగా ప్రయాణించే కొద్దీ 10,000 అడుగుల ఎత్తును దాటినప్పటి నుంచి గాలి తక్కువైపోతుంది. దానితో పాటు ఆయాసము ఊపిరి అందకపోవడం మొదలవుతాయి. ఎత్తుకు వెళ్లే కొద్దీ వాతావరణంలో ప్రాణవాయు తగ్గుతుంది, గాలి ఒత్తిడి కూడా పడిపోతుంది. దాంతో శరీరంలో రక్తనాళాల్లో ప్రవహించే రక్తపోటు హెచ్చిపోతుంది. దీంతో పాటు విపరీతమైన శ్రమపడి నిటారుగా ఎత్తుకెక్కాల్సి రావడం వల్ల గుండె కొట్టుకోవడం కష్టంగా ఇంజను పంపింగ్ చేసినట్లు రక్తాన్ని తోడవలసి రావడంతో త్వరగా నీరసం, నిస్త్రాణ, బడలిక పెరిగిపోతాయి. ఇవన్నీ కలిసి మా కడుపులో వేడివేడిగా కాస్త భోజనం పడేసరికి మరే విషయాల మీద బుర్ర పనిచేయదు. చాలామందికి వెంటనే నిద్ర ముంచుకొస్తుంది. లేకపోతే నాలాంటి వాళ్లకు ఏదో హిమాలయాల గురించి పుస్తకాలు, టిబెట్ చరిత్ర, యాత్రా దర్శనం వంటి పుస్తకాలు చదువుతూ పడుకోవడం, ఇలా గడిచిపోయింది ఈ 3-4 రోజులు. 5వ రోజు దొరికింది కాస్త విశ్రాంతి, విరామం. అందరూ ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం మా యాత్రలో కాస్త ఆ ఒక్కరోజు ఆటవిడుపుగా సెలవు దినం అంటే విశ్రాంతిగా గడపాలని. ప్రయాణం, సాహసయాత్ర అన్నీ నిలిపేసి 24 గంటలు చిల్లర దెబ్బలు, గాయాలు, కీళ్లనొప్పులు వంటి శరీర బాధలకు అమృతాంజనం వంటివి మర్దన చేసి ఎండలో కూర్చొని విశ్రాంతిగా గడపడం. మా ప్రయాణంలో అవసరమయ్యే పరికరాలు మంచుగుడ్డలి, మంచు ఇసుకలో నడిచే బూట్లు, తుపాకీలకు కాస్త చిల్లర రిపేర్లు చేసుకోవడం, శుభ్రం చేసుకోవడం వంటివి. అలా శరీరానికి విశ్రాంతి ఎప్పుడైతే లభిస్తుందో మనసుకు అప్పుడే పని తగులుతుంది. సాయంకాలం అందరం వేడి టీ తాగుతూ సమావేశమయ్యాం. మాలో ఒకరు లామాదోర్జీతో, స్ఫటిక పర్వతం అన్న పేరుతో ఈ హిమాలయాలలో రహస్య ఆధ్యాత్మిక కేంద్రం వంటిది ఎక్కడుందో దయచేసి మీకు తెలిసిన రహస్యాలు చెప్పండి, మీరే మాకు మార్గదర్శకులు, ఇలా దైవ రహస్యాలు, ఆధ్యాత్మిక గాథలు ఈ దేవతాస్థానమైన హిమాలయాల్లో ఎన్నో ఉండి ఉంటాయి, అవి మీలాంటి వారు మాకు దయచేసి చెప్పకపోతే ఇక మాకు తెలిసే మార్గం ఏముంటుంది అంటూ మా ప్రశ్నకు సమాధానంగా నెమ్మదిగా ఆకాశం వైపు చూస్తూ లామా మహాశయుడు, స్ఫటిక పర్వతం అంటే మీ ఉద్దేశం ఏమిటి? తాజ్మహల్లాగా ఎవరైనా మహారాజో లేక మతగురువో ఈ హిమాలయాలలో నిర్మించిన స్థూపం లాంటిదా అని. నాకు తెలిసింది మీకు విశదంగా చెబుతాను. భూగర్భ శాస్త్రజ్ఞులు రాళ్లను రకరకాలైనవి పరిశీలించి గాజులాగా ఇటువైపు నుంచి అటువైపుకు నిర్మలంగా కాంతిని ప్రసరింపజేసే రాళ్లను స్ఫటికం అంటారు. దానినే సైన్స్ పరిభాషలో భూగర్భ శాస్త్రజ్ఞులు క్వార్ట్జ్ అంటారు. ఇలా సహజంగా దొరికే స్ఫటికాలు గాజురాళ్ల వలె కాక తళుకును మెరుస్తాయి, చీకట్లో కూడా. ఇలాంటి రాళ్లతో తరచు సాధువులు, యోగులు జపం చేసే పూసలతో స్ఫటిక జపమాలను తయారు చేస్తారు. ఇలాంటి స్ఫటిక జపమాలలో ప్రత్యేకమైన శక్తి, కరెంటు వంటిది దాగి ఉంటుందని మన పూర్వీకుల నమ్మకం. ఇలాంటి దాన్ని స్ఫటికమంటారు. కానీ స్ఫటిక పర్వతం అంటారా? అబ్బో, అది చాలా పెద్ద మాట అంటూ తన 2 చేతులు ఆకాశం వైపు మర్యాద సూచకంగా పైకెత్తాడు, నుదురు గానించుకుంటూ. ఇంతలో పాటియాల మహారాజా మరో ప్రశ్న వేశారు, అసలు నిజమైన స్ఫటికాలకు, గాజురాళ్లకు తేడా తెలుసుకోవడం ఎలాగా? మీలాంటి అనుభవజ్ఞుల నుంచి వినాలని ఎప్పటి నుంచో కోరుకుంది అన్నాడు పాటియాల మహారాజా. స్ఫటికానికి, గాజురాయికి తేడా ఏమిటి అంటే, స్ఫటికం సజీవమైంది, గాజురాయి ప్రాణం లేనిది, నిర్జీవం. అంటే స్ఫటికంలో ఒక కరెంటు వంటి అయస్కాంత శక్తి, ఆకర్షణీయమైన తేజస్సు దాగి ఉంటాయి. అది ఎలా తెలుస్తుందంటే, స్ఫటికంతో చేసిన పూసలు చీకట్లో కూర్చుని ఒకదానికి ఇంకొకటి గట్టిగా తాకి ఉంచితే నిప్పురవ్వులు చిటపటా కనిపిస్తాయి. ఇది మొదటి గుర్తు. స్ఫటికం సజీవం అన్నాను కదా, ఇది 2వ గుర్తు. అంటే స్ఫటికంలో ప్రాణం ఉంటుంది. సాలగ్రామశిల మాదిరిగా రంధ్రం చేసి కన్నం పడవని స్ఫటికం ప్రాణశక్తితో గుండ్రంగా తిరుగుతుంది. సాలగ్రామశిల మాదిరిగా గాజురాళ్లలో ఇలాంటి సజీవమైన శక్తి ఉండదు. ఎందుకంటే గాజు నిప్పులో కాల్చిన ఇసుకను కరిగించి రసాయనికంగా తయారు చేసిన నిర్జీవమైన పదార్థం కాబట్టి. ఇంకొక విషయం, స్ఫటికల్లో ఇంకో రహస్యం కూడా దాగుంది. సజీవమైన స్ఫటిక శిల నుంచి అయస్కాంత తరంగాల వంటి ఆధ్యాత్మిక తరంగాలు, రేడియేషన్ లాంటి అప్రకాశమైన కాంతికిరణాలు ప్రసరించినట్టు ఆకాశంలోకి వ్యాపిస్తాయి. అందుకే ఈ స్ఫటికానికి మనిషి మెదడు మీద, మనస్సు పైన, మన శరీరంలోని ప్రాణశక్తి మీద గొప్ప విద్యుత్ వంటి ప్రభావం కలిగి ఉంటుంది. అందుకే వైద్య శాస్త్రంలో కూడా డాక్టర్లు క్యాన్సర్ వంటి అసాధ్యమైన రోగాల చికిత్స కోసం
ఈ స్ఫటిక శిలల్ని ఉపయోగిస్తున్నారు. ఈ సంగతి మన ప్రాచీన ఋషులకు యోగులకు అనేక వేల సంవత్సరాల క్రితమే తెలిసిన రహస్యం. అందుకే స్ఫటికాలను పూజా వస్తువులుగా భావించారు. మీలో చాలామంది చూసే ఉంటారు స్ఫటికంతో చేసిన శివలింగాలు, గణపతి విగ్రహాలు వంటి పవిత్ర పూజా వస్తువులు. అనేక శంకరపీఠాలలో కూడా అభిషేకించి పూజిస్తారు. వాటి నుంచి జ్ఞానశక్తి తరంగాలు మన శరీరంపై ప్రవహించి ప్రాణశక్తి ప్రసారాన్ని ఉత్తేజపరిచి శరీరానికి శక్తి వంటిది ప్రసారం చేస్తుంది. నియమనిష్ఠలు పాటించే వారికి, మద్యమాంసాలు స్త్రీ వ్యసనం లేని వారికి, యోగులకు, బ్రహ్మనిష్టాగరిష్ఠులకు ఈ స్ఫటికాలు ఆత్మని ఉత్తేజపరిచి జ్ఞానశక్తిని, ఆధ్యాత్మిక సాధనను ప్రకోపింపజేస్తాయి. అందుకని హిమాలయాలలోని అనేక లామాశరీల్లోనూ, టిబెటన్, మంగోలియన్, జపనీస్, చైనా దేశాల్లోనూ స్ఫటికాలను పూజించి గౌరవిస్తారు, నమస్కరిస్తారు. ఎందుకంటే స్ఫటికం ఆధ్యాత్మిక కేంద్రం. ఒక స్ఫటిక జపమాలలోని స్ఫటిక పూసకే అంత శక్తి ఉంటే ప్రపంచంలోకెల్లా ఎత్తైన హిమాలయ పర్వతాల్లో సహజంగా స్ఫటికంతో ఏర్పడిన స్ఫటిక పర్వతం గనక ఉండి ఉంటే ఇక చెప్పేదేముంది. ఇంతలో అలెగ్జాండర్ నోటోవిచ్ సౌమ్యంగా లామా మహాశయుణ్ణి ఒక ప్రశ్న అడిగాడు. స్ఫటికం, స్ఫటిక పర్వతం, వాటిలోని గాజు వంటి లక్షణాల వల్లనే మనిషి వాటిని విలువైన వస్తువులుగా భావిస్తున్నాడా? అసలు ఈ స్ఫటికల్లో విశిష్టత ఇంకేమైనా ఉందా, వేదాంతపరంగా, ఆధ్యాత్మిక పరంగాను? దానికి లామా మహాశయుడు ఇలా చెప్పాడు. స్ఫటికం కాంతిని ప్రసారం చేస్తుంది తనలోంచి. అందుకే స్ఫటికం నిర్మలత్వానికి, స్వచ్ఛతకు గుర్తు. మనస్సు నిర్మలమైతే అది జ్ఞానానికి సూచన కదా. అది ఎలాగంటే నీళ్లు స్ఫటికంలాగే నిర్మలం కానీ చంచలం. అంటే క్షణంసేపు కూడా గాలికి కదలకుండా, అలలు లేకుండా నిశ్శబ్దంగా ఉండలేవు. అలా నిత్యం కదిలే నీటి వంటిది మనస్సు. మనస్సు నిర్మలమైతే నిశ్చలమవుతుంది. నిశ్చలము, నిర్మలము అయితే స్ఫటికము. అందుకే స్ఫటికం చంచలం కాదు నీళ్లలాగా. స్ఫటికం అచలం, కాలానికి చలించదు, కాలంలో మారదు. నిశ్చల సమాధి స్థితికి చేరిన బుద్ధి స్ఫటికంతో సమానం. అందుకే స్ఫటిక శివలింగానికి అంత ప్రత్యేకత. మంచులింగం అమరత్వానికి ఎలాంటి గుర్తో, అమరనాథుని గుహలో శ్రావణ పూర్ణిమ నాడే మంచులింగం ఎలా ఏర్పడుతుందో అది యోగ సమాధికి గుర్తు, ఆధ్యాత్మిక సాధనకు సూచిక. అందుకే కర్కాటక రాశిలో వచ్చే పౌర్ణిమ నాడు, శ్రావణ పౌర్ణిమ రోజున ఈ హిమాలయాలలోని అమరనాథుని గుహలో మంచులింగం సహజంగానే ఏర్పడుతుంది. శ్రావణ పౌర్ణమి పోగానే అది కరిగిపోతుంది. అంటే దానర్థం భగవంతుని అవతారం. ప్రపంచంలో ఎప్పుడో అరుదుగా గాని ఈ భూమి మీద అవతరించదు. మళ్ళీ ఆధ్యాత్మిక సాధన తగ్గిపోతే అది మంచులింగంలాగా కరిగిపోతుంది. అమరనాథుని గుహలోని మంచులింగంలాగా. కానీ మన స్ఫటికలింగం అలా కరిగిపోదు. అదేవిధంగా శ్రీచక్రం శక్తికి చిహ్నం. ప్రత్యేకించి స్ఫటిక శ్రీచక్రం శుద్ధ జ్ఞానంతో ఏర్పడిన శుద్ధ శక్తి స్వరూపిణియగు జగన్మాత సూచిక. అదే ఘనీభవించిన పరాశక్తి. అంటే పారదర్శకమైన నిర్మలమైన శక్తి. అటు జ్ఞానశక్తిలో ఉన్న నిర్మలత్వము, ఇటు క్రియాశక్తికి ఉన్న సామర్థ్యము రెండూ కలిగి శక్తిలో సామాన్యంగా ఉండే దోషాలైన అహంకారము, గర్వము లేనట్టి దైవత్వము. కాబట్టి శుద్ధశక్తి స్వరూపమైన ఆదిపరాశక్తికి చిహ్నం. కాలానికి ధర్మం, అధర్మం ఆటుపోట్ల వంటివి. పర్వములు కలిగినదే పర్వతము. ఇలాంటి పర్వతమే స్ఫటికం. అంటే కాలంలో శుద్ధి చేయబడి జ్ఞానంతో ఘనీభవించి నిర్మలమైన ప్రేమ, శుద్ధ జ్ఞానము రెండూ ఐక్యమైతే అదే దైవ ప్రేమ. ఈ ప్రపంచంలో యుద్ధాలు, రక్తపాతాలు, స్వార్థము, హింస నిర్మూలించి నిర్మలమైన దైవ ప్రేమను చేరుకుంటేనే స్ఫటిక పర్వతం ఎక్కడ ఉన్నదో మనకు ఆచూకీ లభించే కాలం వచ్చినట్లు. అదే శుద్ధ సత్యయుగంలోని సత్యకాలం యొక్క అంతర్దశ. ఇది రాబోయే కలియుగాంతం తర్వాత వస్తుంది. శంబల అనే మాటకు సంస్కృతంలో శం అంటే శాంతి, బల అనగా బలం. అంటే శాంతియే ఆత్మబలం. ఈ రెండు మనిషిలో ఆవిష్కరించినప్పుడు శం ప్లస్ బల శంబల, శం ప్లస్ కర శంకర అన్నట్టు. యోగశాస్త్రం ప్రకారం మన శరీరం ఈ విశాల విశ్వానికి ప్రతిరూపం. మన శరీరంలో మూడు ముఖ్యమైన కేంద్రాలు ఉన్నాయి. ఒకటి ఆలోచనకు స్థానమైన మెదడు, ఇది మనస్సుకు నివాసం. రెండవది ప్రాణానికి, శరీరంలోని రక్తస్పందనకి మూలస్థానమైన గుండెకాయ లేక హృదయం. మూడవది ఆహారము జీర్ణం కావటం,
సృష్టి కార్యం జరగటం అనేవి జరిగే మూలాధార స్థానం. వాటిని మన వేదకాల పురుషులు ఒకటి కైలాసగిరి పర్వతం అన్నారు, అంటే శిరస్సు. ఇదే మనసుకి స్థానం కాబట్టి మానస సరోవరానికి పుట్టినిల్లు. కైలాసంతో శిరస్థానం, ముఖం కేదారనామకం. అలానే నాసిక్ క్షేత్రం మన నాసికాగ్రం. రెండవది హృదయస్థానం అమరనాథ గుహ. ఇక్కడ మంచులింగము హృదయంలోని ఆత్మజ్యోతియే, మూర్తి కట్టి వెలిగే జ్యోతిర్లింగం. ఈ ఆత్మదర్శనమిచ్చే హృదయ గుహయే అమరనాథ గుహ. ఇక మూడవది నరనారాయణ స్థానమైన బద్రీనాథ్, అదే మూలాధారం. ఇక్కడ నుంచి మలమూత్ర విసర్జన మానవునికి సృష్టి కార్యక్రమముల కామకోటి కేంద్రం. ఈ రెండు ఒకే తాడు నుండి పుట్టిన రెండు కొసలు, నరనారాయణుల వలె. ఒకటి వేడినీటి జలపాతంగాను, రెండవది మంచు కరిగిన చన్నీటి జలపాతంగాను. ఒకటి నరుడు, రెండవది నారాయణుడు. ఒకటి జీవుడు, రెండవది పరమాత్మ. అయితే ఇందులో చిత్రం ఒకటి ఉంది. మనకు బుద్ధినిచ్చే కేంద్రం శరీరంలో ఎక్కడా కనబడదు. అలాగే మన శరీరంలో ప్రాణం ఎక్కడ పుడుతుంది, ఎక్కడ ఉన్నది ప్రత్యేకంగా చెప్పబడలేదు. శరీరమంతా రక్తం ప్రవహించినట్టే ప్రాణం, శ్వాస, వేడి శరీరమంతా వ్యాపించి సూర్యచంద్ర నాడుల రూపం, శుక్ల కృషపక్షాల కాలచక్రం రూపంలో కనబడుతుంది. నిజానికి మోక్షం కలిగించేది నిర్మల జ్ఞానం మాత్రమే. ఈ నిర్మల జ్ఞానానికి చిహ్నమే స్ఫటిక పర్వతం. ఇది శిరస్సులో నడినెత్తిన ఉండే సహస్రారానికి, హిమాలయ శిఖరాల్లోని సహస్రార కేంద్రం వంటిదైన శంబలకు దారి చూపించే మార్గం. యోగులు ధ్యానం చేసే కేంద్రంగా రెండు కళ్ల మధ్యగా ఉన్న భూమధ్యం నుండి నిటారుగా పైకి ప్రయాణించి తల శిఖరాన ఉన్న సహస్రానికి పోయే దారి, అంటే శంబలకు పోయే రహస్య మార్గం. ఇది తెలుసుకున్నప్పుడే కలికి అవతారం భూమికి ఎప్పుడు వచ్చేది తెలుస్తుంది. అంటే మనిషిలో జంతు లక్షణాలతో పాటు దైవ లక్షణాలు దానవత్వంలో మానవత్వం లేక మానవత్వంలో దైవత్వంలా కనిపిస్తాయి. శరీరంలో వెన్ను నుండి నిటారుగా పైకి, గొంతు నుండి నోటిలోకి తూర్పుగాను, గొంతులోంచి శ్వాసనాళం వెనకగా, తల నుంచి రెండు కళ్ళ మధ్యకి చేరుకునే కాలువ, గంగా యమునులు కలిసి ప్రయాణించే విష్ణు రుద్ర ప్రయాగల సంగమ స్థానం. దీనిని బట్టి బుద్ధిమంతుడైన వాడు తన బుద్ధిని ఉపయోగించి శంబలకు మార్గం కనిపెట్టాలి. మన శరీరంలో ప్రయాణించే దిక్కులే బయట హిమాలయ పర్వతాల్లోనూ ఉంటాయి. అదే దిక్కులకి మనమంతా ప్రయాణిస్తాం. అయితే దీనికి దగ్గర మార్గాలున్నాయి. వాటికే సద్యోముక్తి, క్రమముక్తి అని పేరు. అనేక జన్మలలో క్రమంగా సాధించే ముక్తి క్రమముక్తి. అలా కాక ఒకే జన్మలో ఒక్కసారిగా సాధించే ముక్తి సద్యోముక్తి అని, ఇలా రెండు రకాల మార్గాలు అంటూ ఆ యోగి లామా మహాశయుడు తన ఆధ్యాత్మిక ప్రసంగాన్ని చెప్పాడు. దాంతో ఆనాటి చర్చకు తెరపడింది. ఆ రాత్రికి వేరే ఇతర గ్రామస్తులెవరిని ఇబ్బంది పెట్టకూడదని నిర్ణయించుకున్నాం అందరం. వెంటనే ఆ కొండచర్యకు దిగువగా మా గుడారాన్ని నిమిషాల మీద గొడుగులా పరిచి గట్టిగా మోకుతాడతో బిగించి కట్టాం. మర్నాడు పొద్దున్నే చీకటితో ప్రయాణం కావలసి ఉన్నందున రాత్రి భోజనం బరువుగా చేయకుండా తేలికపాటి పలహారంతో సరిపెట్టాలని మా బృందంలో అందరం నిర్ణయించుకున్నాం. వెచ్చగా గురకలు వేస్తూ నిద్రపోయాం. అసలు ఎప్పుడు తెల్లవారిందో కూడా మాకు తెలియదు. వేడివేడి టీ పోసిన మగ్గులు మా చేతులకు అందించేదాకా. తర్వాత గంటలోగా అందరం ప్రయాణానికి సిద్ధపడ్డాం. మా మధ్యలోంచి చార్లెస్ బెల్ గొంతు బొంగురుగా వినిపిస్తోంది. లామా మహాశయ, రాత్రి మీరు మాకు చేసిన హామీని మర్చిపోలేదు కదా, దాని విషయం ఏం చేస్తారు అన్నాడు జలుబుతో గొంతు పట్టేసినట్లుగా మాట్లాడుతూ. దేని గురించి మీరు అడిగేది, లామా మహాశయుడు ప్రశ్నించాడు. అప్పుడే మర్చిపోయారా, మన ప్రయాణానికి మంచి వాతావరణం కావాలి కదా. ఇక్కడ ఎవరన్నా తాంత్రిక లామా ఉన్నాడేమో, వాకప్ చేయిస్తారా, ఖర్చు ఎంతైనా పర్వాలేదు, మన ప్రయాణం సాఫీగా సాగాలి, ఎలాంటి మంచు తుఫానులు వడగండ్ల వానలు లేకుండా. నిజానికి ఇది ఎలా సాధ్యమో స్వయంగా చూడాలని మాకు ఆసక్తిగా ఉంది అన్నాడు. దానికి సమాధానం ఏమీ చెప్పకుండా లామా పక్కకు వెళ్ళి మా గుడారాన్ని తాళు విప్పుతున్న కూలీడితో టిబెటన్ భాషలో ఏదో మాట్లాడాడు. వాళ్ళు ఆశ్చర్యంగా ఆయన మొక్క చూస్తూ నమస్కారం పెడుతున్నట్లు దోశలు పడితే 100 రూపాయల నోట్లు వారి చేతిలో గిరాటు వేశాడు. అంతే, ఆ కూలివాళ్ళు మమ్మల్ని ఒక భూటాన్ దేవాలయానికి తీసుకువెళ్లారు. అది 10 అడుగుల కంటే ఎత్తులేదు, నలుచదరంగా కట్టబడి ఉంది, ఒక తులసికోటలాగా. దాని మధ్యలో 2.5 అడుగులెత్తు అరుగు నిర్మించి ఉంది. ఆ అరుగు మధ్యన నలుచదరంగా ఒక హోమగుండం వంటిది ఎర్రటి ఇటుకతో కట్టబడి ఉంది.
దాని చుట్టూ ఆంజనేయ స్వామి విగ్రహానికి పూసినట్టు ఎర్రటి సింధూర రంగు ఆముదంతో కలిసి పట్టించారు. ఎర్రగా మెరుస్తోంది. ముగ్గులతో పసుపు కుంకుమలతో అలంకరించబడి ఉన్నదా హోమగుండం. దానికి పడమటి దిక్కుగా పంచలోహాలతో చేసిన దీపారాధన సమ్మెలో అఖండ దీపం వెలుగుతోంది. ఆ మందిరమంతా సాంబ్రాణి వాసనలతో ఒక పవిత్ర పూజాస్థలంగా చూస్తేనే తెలిసిపోతోంది. దాని ముందర పద్మాసనంలో కూర్చుని ఉన్నాడు పుట్టిగా లావుగా కుదిమట్టంగా ఉన్న పూజారి వంటి లామా బ్రాహ్మణుడు. అతడు బ్రాహ్మణుల పూజలు లామాల తాలూకు హోమాలు రెండూ చేసేవాళ్లాగా కనిపించాడు. మాతో వచ్చిన లామా భూటానీ భాషలో అతివేగంగా మాట్లాడాడు. మాకు ఒక్క మాట కూడా అర్థం కాకుండా చేతిలో 100 రూపాయల నోట్లు పడగానే ఆ పూజారి ముఖం ఆనందంతో విరిగిపోయింది. అతడు పొడిగాటి కర్రలు వంటి గరిటెల్లాగా ఉన్న హోమం చేసే పరికరాలు తీసి పక్కన పెట్టాడు. ఇంతలో నౌకరు తెచ్చిన నెయ్యి నవధాన్యాలు పూజా కుంకుమ పసుపు సిద్ధం చేసుకున్నాడు. పక్కనే ఉన్న గంట తీసి గట్టిగా మోగిస్తూ సొట్టలు పడ్డ పాత రాగి పాత్రలోంచి తీర్థం ఆచమించాడు. మాతో వచ్చిన టిబెటన్ లామా ఆయనతో వేగంగా మాట్లాడేస్తున్నాడు. తన చూపుడు వేలు ఆకాశం వైపు చూపిస్తూ గుండ్రంగా చక్రంలా తిప్పుతూ ఆయన పైకి చూసి నవ్వి ఇష్టంగా తల ఊపినట్టు అంగీకార సూచకంగా తన పీఠంపై కూర్చున్నాడు. ఏం జరుగుతుందో మేం గమనించేలోగా అందరం ఒక్కసారిగా తుళ్ళిపడ్డాం. భం భం అంటూ భయంకరంగా మా వీపు వెనకాల నుంచి మోగిన శబ్దానికి వెనక్కి తిరిగి చూస్తే తెలిసింది ఆ పూజారి శంఖం పూరించాడని. భూతాలు గాలి సంబంధమైన దుష్టశక్తులను పారదురలే కుడివైపు తిరిగిన దక్షిణావర్త శంఖంతో క్షణకాలం ప్రాణాయామం చేసి హోమగుండంలో కర్పూరం గడ్డ తీసి జ్వాలగా వెలిగించాడు. చేతిలో అక్షింతలు తీసుకుని తీర్థంతో సంప్రోక్షించి ప్రదక్షిణంగా తన చుట్టూ హోమగుండం చుట్టూ చల్లాడు. వెలుగుతున్న జ్వాలలోకి గరిటెలు వంటి హోమం చేసే సురుక్షురువాల ముంచి నేతితో హోమం చేశాడు. సరిగ్గా 15 సార్లే అంతే. తను నిలబడి తన పళ్ళెల్లోని కుంకుమతో మా నుదుట నిలువుగా బొట్టిదిద్దాడు. ఇక భయం లేదు మీకు, ధైర్యంగా వెళ్ళవచ్చు అంటున్నాడు పూజారి మహారాజు టిబెటన్ భాషలో. చెప్పాడు లామా మహాశయుడు. ఏమిటి, దీంతోనే తుఫానులు గాలివానలు వడగండ్ల వానలు ఆగిపోతాయా ఏమిటి అన్నారు మా బృందంలోని ఒకరిద్దరు. మాతో వచ్చిన లామా సమాధానం చెప్పేలోగా పూజారి మహారాజు అందరినీ తోసుకుంటూ ముందుకొచ్చాడు. ఆయన కళ్ళు ఎర్రబడి క్రోధంతో జేగురించినట్టు కనిపించాయి. మా అందరి చేతులలో చందనము తన వేడతో రాసి దోసెలు పట్టు ఆకాశం వైపుకి అన్నాడు మాకు తెలియని భూటానీ భాషలో. లామామిత్రులు అనువాదం చేస్తే తెలిసింది. ఆశ్చర్యంగా అందరం ఆకాశం వంకు చూస్తూ రెండు చేతులు పట్టాం. మరుక్షణమే హోమగుండం పైన ఖాళీస్థలంలోంచి మా చేతులలో ధారగా పసుపు రాసిన బియ్యం అక్షింతలుగా పడ్డాయి. ఏదో అదృశ్య శక్తులు చల్లుతున్నట్లుగా చూస్తే ఆకాశంలో ఏమీ లేవు, కానీ అక్షింతలు కుంకుమ మా అందరి దోసిట్లో అలా 2 నిమిషాల పాటు ధారగా వచ్చి పడింది. మాకు మతిపోయినంత పనైంది. మా కళ్ళెదుటే చూపిస్తున్న ఆ మంత్రసిద్ధికి మహిమకు. ఆ తర్వాత 3 రోజుల వరకు మా ప్రయాణంలో ఏ బాధ కలగలేదు. వాతావరణం వల్ల ప్రశాంతంగా ఎండ కాసింది, చల్లటి గాలి సౌమ్యంగా విసిరింది. మబ్బులు కానీ వానజల్లు కానీ మంచు తుఫాన్లు కానీ మచ్చుకు కూడా కనిపించలేదు ఆ 3 రోజులు. హోమం చేయడం మాత్రం గంటన్నరసేపే పట్టలేదు. కానీ అలా హోమంతో పంచభూతాలను అదుపు చేయడం మేము జీర్ణించుకోలేని ఆశ్చర్యం. ఏమిటో ఈ హిమాలయాలలో అన్నీ వింతలే అనుకుంటూ ప్రయాణం చేశాం. అప్పటికే పొద్దువారిపోయింది. సూర్యుడు పడమటికి చేరుకున్నాడు. మంచు శిఖరాల వెనక్కి దిగిపోయాడు. దాంతో వాతావరణం ఒక్కసారిగా మంచుగడ్డలా చల్లగా చలి ఉణికించేస్తూ బిగుసుకుపోసాగింది. అప్పుడు గుర్తుకొచ్చింది స్ఫటిక పర్వతం. సూర్యకాంతిలోని వేడిని కూడా గ్రహించి దాన్ని మన మీదకు ప్రతిఫలించడమేగాక సూర్యుడి ఎండ యొక్క వేడిమిని కూడా ఒక భూతద్దల్లాగా మరింత వెచ్చగా చేసి గ్రహించి ఆ ప్రాంతాన్నంతా వేడిని కూడా ప్రసారం చేస్తూ చలి నుండి కాపాడిందని. అంతేకాదు ఇప్పుడు ఆ చలి పెరిగిపోవడంతో అదే స్ఫటిక పర్వతం మళ్ళా అదేవిధంగా చలిని కూడా ఆకర్షించి మరింత తీవ్రంగా చేసి పగటి వేడికిరణాల బదులు ఇప్పుడు చలికిరణాలని మరింత ఫోకస్ చేస్తున్నట్లుగా మాపైన ప్రసరించసాగింది. మేము తట్టుకోలేనంత చలిగా. అలా 1 గంట దాటేసరికి మా సాహస బృందంలో ఇక ఎవరికీ ధైర్యం లేకపోయింది. ఇంత ఎత్తున ఉన్న ఈ స్ఫటిక పర్వతం చర్యలో మనం ఈ రాత్రి ఈ చలికి తట్టుకొని తెల్లారేదాకా అసలు బ్రతికి ఉంటామా అనే ఆశ కూడా అడుగంటిపోసాగింది.
మా పరిస్థితిని గమనించిన లామాదుర్జీ చోగ్యాల మహాశయుడు ఇహ ఊరుకోలేక ఇలా అన్నాడు, మిత్రులారా, మనమందరం ఇప్పుడొక గొప్ప విషమ పరిస్థితిలో చిక్కుకున్నాం. ఈ స్ఫటిక పర్వతం చేరుకోగానే సమస్యంత తీరినట్టే అనుకుంటే ఎలా? ఇప్పుడు ఈ చలిని తట్టుకునే మార్గం కోసం వెతకడం ఒక్కటే కాదు మనం చేయవలసిన పని. ఇక్కడ ఇంకో పని మిగిలిపోయి ఉంది, అది కూడా పూర్తి చేస్తే మన ఈ సాహసయాత్ర సఫలీకృతమైనట్టే అన్నాడు లామా మహాశయుడు. స్వామి, ఏమిటి మీ ఆదేశం? మాకు త్వరగా సెలవియండి అన్నాము అందరం ఒకే కంఠంతో. ఇక్కడ ఈ స్ఫటిక సిరిచక్రం మేరు ప్రస్థానం వంటి ఆకారంతో నిర్మాణమై ఉండడాన్ని గమనించాం కదా. అందులో నిటారుగా పైకి కనబడే స్ఫటిక పర్వతం ఒక పిరమిడాకారంలో ఉన్నట్టే, అలాగే తలకిందులుగా బోర్లించిన పిరమిడాకారంలో ఉన్న ఖాళీ పెట్టెల అంటే ఒక కోనేరుల లేక పుష్కరిణి ఆకారంలో మెట్లు మెట్లుగా అడుగు దిగుతూ పోవాలి మనం. ఇలా 14 మెట్లు దిగుతూ వెళ్ళి ఆ పుష్కరిణి అడుగుకు చేరుకోవాలి. కానీ అది అంత సులభమైన పని కాదు. ఈ స్ఫటిక శ్రీచక్రాన్ని నిర్మించిన మహాత్ములెవరో అడుగు దిగే ఈ కోనేరు వంటి పుష్కరిణిలో లోతుకు దిగే మెట్టులాగా కిందకు దిగే ఆకారంతో నిర్మించారు. ఈ కోనేరులోకి దిగే ప్రతి మెట్టు ఎడమవైపు నుంచి ప్రదక్షిణం చేస్తూ కిందకి దిగి పిరమిడ్లా ఒక ప్రదక్షిణంగా చుట్టూ వచ్చేలాగా దిగాకే మళ్లీ దాని కింద ఉన్న తర్వాత మెట్టుకి దారి కనబడుతుంది. అలా అడ్డుగోడలా ఒక పెట్టుగోడను కూడా నిర్మాణం చేశారు. ఇది ఒక వైకుంఠపాళిలోని చిక్కు ప్రశ్న. అంటే తలకిందులుగా నిర్మాణం కాబడ్డ పిరమిడ్ ఆకారంలో ఉన్న ఈ పుష్కరిణి లోపలికి ప్రదక్షిణంగా మెట్లను దిగుతూ వెళ్లాలంటే ప్రతి మెట్టు దిగేవారు ప్రదక్షిణంగా తిరుగుతూనే దిగాలి. అలా 14 సార్లు ఈ 14 మెట్లు దిగుతూ వెళ్ళాలి. చివరగా అట్టడుగున ఉన్న ఓ బోర్లించిన త్రిభుజం వంటి బిందు స్థానానికి చేరుతాం. అక్కడ నుంచి ఒక నలుపలకల చదరంగం లాంటి గది ఉంటుంది. దానిలోంచి దక్షిణముఖంగా వెళ్లే ద్వారం తెరుచుకొని మనం గనక దాంట్లోకి ప్రవేశిస్తే అక్కడ ఒక సొరంగ మార్గం కనబడుతుంది. ఆ సొరంగ మార్గం మన వెన్నెముకలోని రహస్యంగా ఏర్పడి ఉన్న సుషుమ్న నాడి వంటి బ్రహ్మజ్ఞానానికి చేర్చే బ్రహ్మరంధ్రం వంటి దారి. కాబట్టి దారి మనకే తెలుస్తుంది. ఈ కోనేరు వంటి బోర్లించిన పిరమిడాకారంలో ఉన్న పుష్కరిణి అడుగు నుంచి ఈ రహస్య సొరంగ మార్గం గుండా మనం ప్రయాణిస్తే అక్కడ వేడిగా పొగలు సెగలు గక్కుతూ బుడబుడమని ఉడుకుతుండే వేడి నీటి బొగ్గులు కనిపిస్తాయి. అది ఒక హిమాలయాల అడుగున భూగర్భంలో ఉన్న అగ్నిపర్వతాల వేడికి మంచుకొండల మంచు కరిగి సలసలా మరుగుతున్న వేడినీటి పుష్కరిణి. అది ఒక చెరువు. అక్కడికి చేరుకోగలిగితే మిగతా సంగతుల విషయం ఎలా ఉన్నా ఈ చలి నుంచి మనం వెచ్చగా ఈ రాత్రిని గడపగలుగుతాం. అక్కడ నుంచి అసలైన స్ఫటిక మేరు ప్రస్థానం యంత్రం ఉండే 12 అడుగుల చదరంగా ఉండే మూలగర్భాలయంలోకి దారి దొరుకుతుంది అని చెప్పాడు లామా. అప్పటికే రాత్రి ముదిరి మంచుకొండలన్నీ లేత నీల రంగు మారి ఊదారంగుతో చీకటిలో అస్పష్టంగా తెల్లగా వెలుగుతున్నాయి. చుట్టూరా ప్రహరిగోడవలే ఉన్న మంచు పర్వతాల శిఖరాల మధ్య నుంచి ఒక రంధ్రంలా ఆకాశం అష్టదళ పద్మం ఆకారంలో కనిపించింది. దాని మధ్యగా తెల్లటి లేత నీలపు కాంతితో వెలుగుతూ శుక్రగ్రహం ధగధగా ప్రకాశిస్తోంది. మిగతా ఆకాశమంతా వజ్రాల పొడి చెల్లినట్లు నక్షత్రాలు దట్టంగా అలుముకొని మెరుస్తున్నాయి. ఆ దృశ్యం ఎంత మనోహరంగా ఉన్నా చలి మా మాంసం తినేసి ఎముకల్ని నమిలి నరాల్ని పట్టి తెంపి గుంజుతున్నట్టుగా బాధిస్తోంది. మా పాదాలు మంచుతో చలికి ఒక టన్ను బరువు అయినట్టుగా ఫీలై అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాం. ఇక ఆలస్యం చేస్తే లాభం లేదని స్ఫటిక పర్వతం అడుగున కోనేరులో ఉన్న ఆ మెట్ల వెంబడే ప్రదక్షిణం చేస్తూ కిందకి దిగుతూ పోయాం. అలా దిగడానికి కొన్ని గంటలు పట్టింది. ఆ శ్రమకి మా శరీరం వేడెక్కి చెమటతో తడిసిపోయింది. చివరకు ఎలాగైతేనే ఆ కోనేరు అట్టడుగున ఉన్న త్రికోణాన్ని చేరుకొని వీలైనంత హడావుడిగా అట్టడుగున చదరంగా ఉన్న ఓ గదిలోకి ప్రవేశించాం. ఆ గది సరిగ్గా 12 అడుగుల వెడల్పు, 12 అడుగుల ఎత్తు, 12 అడుగుల పొడవు గల 6 ముఖాలు పెట్టివలే కట్టబడి ఉంది. అంత లోతున అలాంటి నల్లటి చలువురాయితో ఆ గోడల్ని తాపనం చేయడం ఎందుకా అని ఆలోచిస్తే పైనున్న నక్షత్రాలలో శిఖరంపైన వెలిగే శీర్ష నక్షత్రం సరిగ్గా ఆ నల్లని చలువురాయి మీద అద్దల్లాగా ప్రతిఫలించి చెరువులో చంద్రుడిలా దాని ప్రతిబింబం నల్లటి ఫలకం మీద పడి కనిపిస్తోంది. అదేదో ఖగోళ గణితంతో లెక్కించి కట్టినట్టు అనిపించింది. కానీ అదేమిటో తెలుసుకునే ఆసక్తి కానీ అర్థం చేసుకోగల శక్తి కానీ అప్పుడు మాకు లేదు. అలా ముందుగా లామాదుర్జీ చోగ్యాలు నడుస్తుంటే వెనకాలే మేమంతా చకచక అడుగులు వేసుకుంటూ సొరంగ మార్గం ద్వారా ప్రయాణించి అగ్నిపర్వతం గర్భంలో బుడబుడా ఉడుకుతున్న వేడి నీళ్ల నీటి బొగ్గు వద్దకు చేరుకున్నాం.
దాంతో అందరం ఒక్కసారిగా ఎంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నాం. మా ప్రాణం ఎంతో హాయిగా ఉంది. ఆ ఉడుకు నీళ్ళలో అందరం హాయిగా స్నానం చేసి మా బూట్లు యూనిఫామ్లు తీసేసి ఆ వెచ్చటి నీళ్లలో శరీరాన్ని కాపడం పెట్టినట్లు మైమరచి ఆ నీళ్లలోకి దిగి ఓలలాడాం. ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ఈ గంధకపు పొగ ఘాటుకి కొన్ని గంటల్లోనే మనమంతా స్పృహతప్పి పడిపోతాం అన్న లామా మహాశయుడి ఉరుము వంటి కంఠం మమ్మల్నందరినీ తుళ్లిపడేలా చేసింది భయంతో. గంధకం పొగ అదేమిటి మహాశయ అన్నారు మాలో కొందరు. ఒకనొకప్పుడు అంటే కొన్ని లక్షల సంవత్సరాలకు పూర్వమే, బహుశా కొన్ని కోట్ల సంవత్సరాలకి పూర్వమే కావచ్చు కూడా, ఈ హిమాలయ పర్వతాలు ఇలా ఆకాశానంటే ఎత్తుకు పెరిగిపోకముందు ఇదంతా ఒక అగ్నిపర్వతం. భూగర్భంలోని ప్రళయాగ్ని జ్వాలలు దాంట్లో నిత్యం చెలరేగుతూ ఆకాశం అంటుతూ ఎర్రగా మండిపోయేవి. అవి టిబెట్ సముద్ర తీరంగా ఉండే రోజులే ఉండాలి. ఆ తర్వాత గ్రహాలు ఢీకొని గ్రహ ప్రళయం ఏర్పడింది. గులకరాళ్ళు కొండరాళ్ళు కరిగి లావా ఎత్తుగా ఓ అలలాగా భూమి పైకి లేచి ఇప్పటి హిమాలయ పర్వత శిఖరాలుగా గట్టిపడి ఆకాశాన్నంటుతూ ఇలా పెరిగాయి. సరిగ్గా అదే సమయంలో దక్షిణ భారతదేశంలో ఆకాశాన్నంటే అంత ఎత్తులో చుక్కల్ని కూడా కప్పేస్తూ ఒక పర్వత శిఖరం ఉండేది. అదే వింధ్య పర్వతం. జరిగిన ఆ ప్రళయానికి ఆకాశంలోని అగస్త్య నక్షత్రం భూమధ్యరేఖకి అవతలకు మళ్ళీ దక్షిణం వైపుగా వారింది. దానివల్ల భూమి యొక్క ఉత్తర ధ్రువం కుడివైపుకు వంగి భూమి ఏటవాలుగా తిరుగుతూ ఉంటుంది ఇప్పటికీ. ఆ విధంగా వింధ్య పర్వతం అగస్త్యుని చేత అణిచివేయబడి హిమాలయ పర్వతాలపైకి ఎత్తుగా పెరిగిపోయాయి. అంత ఎత్తుకు పెరిగినందువల్లనే చలి పెరిగి అవి మంచుతో కప్పబడిన పర్వతాలుగా ఇప్పటికీ హిమాలయ పర్వతాలుగా రూపుదిద్దుకున్నాయి.